ఇక్కడ నాది ఒక క్వశ్చన్ సార్, అంటే ఇప్పుడు బేసిక్ గా మనం చూసుకుంటే ఇప్పుడు హెల్తీగా ఉంటాము, లేకపోతే మనం ఫైనాన్షియల్ గా సెటిల్ అయ్యి మన ప్యాషన్ ని ఫాలో అవటము, లేదంటే మనం ఏదో సమాజానికి చేద్దామని చెప్పి రాజకీయ నాయకులను విమర్శించడం, ఇవన్నీ అంటే బాగా కడుపు నిండినోడు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే వాడికి పోయింది ఏం లేదు, కానీ ఆయనకి ఒంట్లో బాగలేదు, అంటే కిడ్నీ ఫెయిల్ అయ్యింది, ఇవాళ కాకపోతే రేపైనా సరే దాని నుంచి దానికి రిపర్కషన్స్ ఉంటాయని తెలిసి కూడా ఆయన అసలు అవును, అంతగా కష్టపడటానికి ఏంటి అసలు సార్ ఆ మోటివేషన్ ఏంటిది? అంటే మీరు చెప్పారు అంటే మనల్ని అంతా వాళ్ళందరినీ ఇన్స్పైర్ చేయడానికి, కానీ అది రోజు కదా, ఒక పక్కన హెల్త్ ఏమో క్షీణించిపోతూ ఉంటుంది, అది బాధ పెడతా ఉంటుంది, మళ్ళా ఒక పక్క అవును, నుంచి థ్రెట్లు వస్తూ ఉన్నాయి, మళ్ళా ఒక పక్క నుంచి ఏమో మనకి యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం ఎన్ని రకాల కామెంట్లు వస్తూ ఉంటాయని. ఆయన అవును. అంత బాధలో ఉండి ఇంత నెగిటివ్ ఎనర్జీని తీసుకోవాల్సిన అవసరం ఏముంది? యాక్చువల్గా ఏంటంటేనండి, ఇప్పుడున్న యూత్ మొత్తం ఏ విధంగా పక్కదారి పట్టిపోతుంది అనే దాన్ని ఆయన యూత్లో ఉన్నప్పుడు ఉన్న భావాలతోటి అప్పుడున్న యూత్ని ఇప్పుడున్న యూత్ని రెండింటిని కంపారిజన్ చేసుకొని చూసి ఆయన ఏం చేశాడు, ఈ యూత్ ఇప్పుడైతే కరెక్ట్ దారిలో లేదు, ఈ యూత్ని కరెక్ట్ దారిలో పెట్టాలి అని. అంటే మనలాంటి వాళ్ళు వీళ్ళందరికీ ఏదో ఒక సందేశం ఇవ్వాల్సిందే. ఇలాంటి సందేశం ఇస్తే ఒకళ్ళు కాకపోతే ఇద్దరు, ఇద్దరు కాకపోతే నలుగురు, లేకుంటే మొత్తం అందరూ కలిసి మారే అవకాశాన్ని ఎక్కడో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ చేయాల్సిందే కదా. ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఉన్న యూత్ని మనం ఏదో ఒక ప్రభావితం చేయగలుగుతాం. అంటే ఈ ఇంతకు ముందులాగా ఉద్యమాలు ఇవ్వండి, ఉద్యమాలు ఇంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమాలు అంటే సొంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టుకొని వీపులు పాయ కొట్టించుకొని కాళ్ళు విరగ కొట్టించుకొని రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసేవాళ్ళు. కానీ ఉద్యమం అనేది ఇప్పుడు టెక్నికల్ గా మారిపోయింది, ఇదంతా సోషల్ మీడియాలోకి వచ్చేసింది. యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఉద్యమ స్వరూప మారిపోయింది. ఉద్యమం ఇంత ముందు ఒక మాబు గ్యాదర్ అయితే తప్ప ఉద్యమం జరిగేది కాదు, కానీ ఇప్పుడు మాబు ఎక్కడుండే ప్రజలు అక్కడే ఉంటూ ఎవరెళ్ళల్లో ఉండే వాళ్ళు వాళ్ళే అక్కడే ఉంటూ కూడా ఉద్యమం చేయగలిగిన స్థాయి వచ్చింది. అంటే ఉద్యమానికి కూడా టెక్నికాలిటీ అవసరమైంది. ఆ టెక్నికాలిటీని ఈ ఉద్యమ స్ఫూర్తిని రెండిటిని మిక్స్ చేసి మనం ఒక దారిని చూపించాలి ఈ యూత్ కి అనే ఒక భయంకరమైన థాట్ ఆయనకు ఉండేది. ఆయన ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉండేవాళ్ళు. ఆయన నాటకాలు రాసినా కూడా దరిదాపుగా 20 సంవత్సరాల ముందు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో వాటిని అవగతం చేసుకునే దాంట్లో ఎక్కువగా నాటకాలు రాశారు. ఆయన ఎప్పుడో 1980వ సంవత్సరంలోనే ఒక నాటకం రాస్తే అంజూర్ అని, అది ఈ రోజుకి కూడా ఎక్కడో చోట అది ఇప్పుడున్న సమాజంలో జరుగుతున్నదే. అప్పుడున్న సమాజంలో పెద్దగా అలాంటివి ఉండేవి కాదు, కానీ ఇప్పుడున్న సమాజంలో ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల మీద ఆయన అవగతం చేసుకుని ఆ రోజే రాశాడు. అంటే ఆయన దరిదాపుగా 20-30 సంవత్సరాలు ముందుకి ఆలోచించటం మొదలు పెట్టారు. అలాంటి ఆలోచనని ఎలా చెయ్యాలి అనేది దాన్ని ఆయన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ నేర్పాలనేది ఆయన ప్రయత్నం అన్నమాట. ఆ ప్రయత్నానికి గాను ఆయను కాళ్ళు సహకరించవు, ఒళ్ళు సహకరించదు. ఆయన కూర్చొని మాట్లాడుతుంటే ఆయన ముఖంలో ఆయన నోరు, కళ్ళు, చెవులు, ఆయన బ్రెయిన్ తప్ప కిందున్న పార్ట్లు ఏవి సరిగా పనిచేయవండి. చేయి ఒకసారి కోవిడ్ వస్తే చేయి పడిపోయింది, చేతిని ఇలా ఎత్తి పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాళ్ళు బండల్లాగా వాసిపోతా ఉండేవి, ఎక్కువసేపు కూర్చోవటానికి నడుములు సహకరించవు. ఖచ్చితంగా ఆయన ఒక మేము ఆయన ఆయన ఈ కుండబద్దలు ఛానల్ సక్సెస్ అయింది, ఇక మీదట ఎలానే నడుపుతాము అనే టయానికి యాక్సిడెంట్ అయితే ఆయన కనీసం ఒక 10 మెట్లెక్కి డాబా పైన ఉన్న మేము అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో హౌస్ ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ లో స్టూడియో కట్టామన్నమాట. ఆయన పైకి ఎక్కలేని పరిస్థితి వస్తే ఆయన బెడ్ పక్కనే ఈ సిస్టంలు ఇవన్నీ ఏర్పాటు చేసేసి గ్రీన్ మ్యాట్లు ఇవన్నీ కూడా అక్కడే అక్కడే పెట్టి ఆయన లేచి బెడ్ మీద నుంచి లేచి చైర్లో కూర్చుని చెప్పేసి మళ్ళీ బెడ్ మీద పడుకుంటానికి. అంటే ఇప్పుడు ఈ ఇలా ఒక టేబుల్ ఈ సెటప్ ఉందనుకోండి, దీనికి ఖచ్చితంగా 3-4 ఫీట్ దూరంలో ఒక బెడ్ ఉండేది. ఆయన 10 నిమిషాలు ఆయన అనుకున్నది చెప్పేసి 10 నిమిషాల తర్వాత పడుకుంటూ ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏదైనా సరే మనం చేసి ఈ యూత్ని మాత్రం సరైన దారిలో
పెట్టాలి అనే ఒక స్ట్రాంగ్ ఇంటెన్షన్ మైండ్ లో ఉండటం వలన ఎన్ని బాధలకు వచ్చైనా సరే ఆయన వీడియో మాత్రం కంపల్సరీ చేసేవాడు. ప్రతి అంశాన్ని టచ్ చేసేవాడు. ఈ అంశం మనం టచ్ చేయాల్సిన అవసరం ఉందా అంటే అందులోంచి ఏదో ఒక కొత్త కోణాన్ని తీసి చూపించేవాళ్ళు. అదే అదే ఇప్పుడు మాకు ఉపయోగపడి మేము ఈ ఛానల్ని ముందుకి రన్ చేయడానికి కూడా మాకు కూడా స్ఫూర్తినిచ్చింది. ఆయన అన్ని బాధల్లో ఆయన చేస్తుంటే మనకేం బాగానే ఉన్నాం, నిటారుగా నిలబడగలుగుతున్నాం, ఒంట్లో ఓపిక ఉంది, మాట్లాడే సత్తు ఉంది, ఆయన ఇచ్చిన భాష ఉంది, ఆయన నేర్పిన జ్ఞానం ఉంది. వీటన్నిటినీ పెట్టుకొని కూడా చేయలేకపోతే ఇక ఈ బ్రతికెందుకు దండక్కి? అంత అలాంటి మనిషి కేవలం ఆయన మైండ్, ఆయన కళ్ళు, ఆయన నోరు మాత్రమే పనిచేస్తున్న మనిషే ఇంత పని చేయగలిగితే నిండుగా ఆరోగ్యంగా ఉండి నిటారుగా నిలబడగలుగుతున్న మంచి ఆలోచన భాష ఉన్న మనం చేయలేకపోతే ఇంకెంతకు మించిన డౌన్ఫాల్ ఈ యూత్కి లేదని నేను నా సినీ ఇండస్ట్రీలో పనిచేసేవాడిని ఇంతకుముందు దాన్ని తీసి పక్కన పెట్టేసి మరీ కేవలం దీనికోసమే ఇక నేను ఈ కుండబద్దలు ఛానల్ కోసం నేను కూడా ఊరికి వచ్చేసి ఇక్కడి నుంచే ఈ ఛానల్ని నడుపుతూ జరుగుతుంది అన్నమాట.